గాజాలో హమాస్ భూగర్భ సొరంగాలను పూర్తిగా ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బల్లా నెట్వర్క్ పై దృష్టి సారించింది. భవిష్యత్తులో మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు జరగకుండా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. లెబనాన్ సరిహద్దుల వెంట ఉన్న సొరంగాలను నిర్మించుకున్న హెజ్బల్లా అందులో భారీగా ఆయుధాలు, రాకెట్ లాంచర్లు, రేషన్ను నిల్వ చేసుకున్నట్లు ఐడిఎఫ్ సేనలు గుర్తించాయి. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ తాజాగా జరిపిన దాడుల్లో 33 మంది పౌరులు మృతి చెందారు. గాజాలో ఏడాదికి పైగా సాగుతున్న యుద్ధంలో హమాస్ భూగర్భ సొరంగాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ సేనలు ఇప్పుడు హెజ్బల్లా నిర్మించుకున్న టన్నెళ్లపై దృష్టి సారించాయి. దక్షిణ లెబనాన్లోని హెజ్బల్లా సొరంగాలు ఇతర రహస్య స్థావరాలను గుర్తించి కూల్చేస్తున్నాయి. గతేడాది అక్టోబర్ 7న హమాస్ జరిపిన రాకెట్ దాడులతో ఇజ్రాయెల్ ఉలిక్కిపడింది. గాజా సరిహద్దులోని సొరంగాల నుంచి దాడులకు ప్రణాళిక రచించడంతో ఐడిఎఫ్ అంచనా వేయలేకపోయింది. భవిష్యత్తులో ఉత్తర సరిహద్దు నుంచి అలాంటి దాడుల ప్రమాదం లేకుండా ఐడిఎఫ్ సేనలు హెజ్బల్ సొరంగాలను ధ్వంసం చేస్తున్నాయి. లెబనాన్లో ఈ నెల 1వ తేదీ నుంచి ఐడిఎఫ్ భూతల దాడులు ప్రారంభించింది. సరిహద్దు వెంట భారీగా క్షిపణులు, రాకెట్ లాంచర్లు, రేషన్తో నిండిన సొరంగాలను గుర్తించింది. హెజ్బల్లా స్థావరాలను ధ్వంసం చేసి సరిహద్దుల నుంచి ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన వేలాది మంది ఇజ్రాయెల్ పౌరులను స్వస్థలాలకు చేర్చటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు కార్యాచరణ మొదలుపెట్టాయి. లెబనాన్ సైన్యం కన్నా ఎక్కువ ఆయుధాలు, సైనిక సామర్థ్యం కలిగిన హెజ్బల్లానే తమను రక్షించగలదని సరిహద్దు ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు. అందుకే సొరంగాలు, సైనిక సదుపాయాల నిర్మాణం ఓకే చెప్పారు. అక్కడి సొరంగాలను గాజాలో హమాస్ నిర్మించినట్లు కాకుండా రాతితో నిర్మించారు. అయితే కొన్ని సొరంగాలు ట్రక్కులు, బైక్లు నడిపేంత పెద్దగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు శిథిలాల దిబ్బగా మారిన గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తర గాజాలోని జెబాలియా శరణార్థి శిబిరంపై జరిపిన వైమానిక దాడిలో 21 మంది మహిళలు సహా 33 మంది దుర్మరణం చెందారు. మరో 85 మంది గాయపడ్డారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఫలితంగా మృతుల సంఖ్య పెరిగే ప్రమాదముందని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 42,500 మందికి పైగా మృతి చెందినట్లు గాజా ఆరోగ్య శాఖ చెబుతోంది.